కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది, సిఎల్పి విలీనం చేస్తామని అంటున్నారు, దీనిపైన మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నా ఓనెస్ట్ పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర. లీడర్ పోగానే క్యాడర్ పోదు, ఎందుకంటే ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ, ఏదో గాలిలో వచ్చిన టీఆర్ఎస్ లాగా ఫ్యామిలీ పార్టీ కాదు. ఇది ఎంతో చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఆ తర్వాత మధ్యలో పివి నరసరావు, సీతారాం కేసు అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ సోనియా గాంధీ వచ్చింది, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చింది, ప్రియాంక వచ్చింది. ఎందుకంటే పార్టీ ఈ ప్రపంచం ఈ భూలోకం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ ఫిరాయింపులతో పార్టీ ఇంకా బలపడుతుంది. ఎట్లా బలపడుతుంది? ఆల్రెడీ ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు కదా, ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఒకవైపు ఆందోళన చెందుతుంటే ఎట్లా బలపడుతుందని మీరు భావిస్తున్నారు? ఎట్లా మీరు జీవన్ రెడ్డి గారు, రఘువత్తం రెడ్డి, నర్సిరెడ్డి, జీవన్ రెడ్డి గారు 60,000తో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. 2 మాసాలకి ఎన్నికలు జరిగితే 40,000 మెజార్టీ అంటే అది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంటే మేధావులు. నర్సిరెడ్డి రఘువత్తం రెడ్డి గెలిచిన టీచర్స్, మేధావులను తయారు చేసిన వాళ్ళు టీచర్స్. వాళ్ళ ఎన్నికలలో 3 ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచినాయి? అందులో 87% కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అఫీషియల్ క్యాండిడేటు, 13% టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ప్రజలు కూడా ఈయన పద్ధతి నచ్చక రోజు రోజు ఎందుకు ఇంత మెజార్టీ ఉండి కూడా ఎందుకు ఈ విధంగా కొనుగోలు చేస్తున్నాడు? రెండవది, అభివృద్ధికి అడ్డం పట్టుకుంటారని చెప్పి ముందస్తు ఎన్నికలు పోయిన తర్వాత 3 మాసాల వరకు క్యాబినెట్ పెట్టలేదు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం లేదు. ఇంత అహంకారం ఇతనికి ఏంది అని చెప్పి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కానివ్వండి, ఈ 2వసారి గెలిచిన తర్వాత అహంకారం పెరిగే వరకెల్లా పార్టీ బలపడ్డది. ఇప్పుడు అంటే పోయిన వాళ్ళందరూ ఏం ఆశ చూపిస్తే పోయిన వాళ్ళు కంపల్సరీ ప్యాకేజెస్ ఉన్నాయా, లేదంటే బెదిరింపులా, లేకపోతే ఏ అంటే ఏ క్రైటీరియా బేస్ చేసుకొని పార్టీ మారుతున్నారు అనుకుంటున్నారు? బెదిరింపులు ఏమి బెదిరింపులు అంటే మనం కూడా బెదిరించు కదా. బెదిరింపులు కాదు, ఏదో అభివృద్ధి అంటున్నావు, సొంతంగా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఉన్నావు కదా, అంత ఎలక్షన్ అప్పు చేసుకున్నావు కదా, నీ అప్పులన్నీ తీర్పేస్తావు అని చెప్పి ఈ విధంగా రకరకాల ఆశలు పెట్టి నీ లేకపోతే నీ భార్యకు చెప్పి చైర్మన్ ఇస్తాం, ఈ విధమైన ఆశలు పెట్టిపోతున్నావు. భయపెట్టి కాదు, ప్రలోభాలకు లొంగుతున్నారు. ఇది చాలా అనైతికమైనది. దీంతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైంది, అదే ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం.